మూడు విషయాలు సార్ అంటే ఒక ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరూ చేయలేని అద్భుతమైన క్వాలిటీస్ మీలో ఉన్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఒకటి ఒక సినిమా ప్రేమికుడిగా మీరు ఎన్నో అద్భుతాలు చేశారు సినిమా పరంగా Thank you. I take it as a compliment. Yes. Yes. Compliment. No, no. I take it as a compliment. Okay. Thank right. you. అది ఒకటి. రెండోది ఒక gratitude అనే పదానికి మీరు ఇచ్చినంత అద్భుతమైన నిర్వచనం నాకు తెలుసు ఇంకెవరు లేరు. Thank you అండి. వర్మ గారి విషయంలో మీ gratitude అనేది అమ్మ విషయంలో మీ అంటే ఓవరాల్ గా క్వాలిటీ చెప్తున్నాను. Thank you. సినిమా విషయమైనా అమ్మ విషయమైనా వర్మ విషయమైనా మీరు ఒక gratitude levels అంటే రాను డిస్ట్రిబ్యూషన్ లో కూర్చో అంటే కూర్చోవడం కావచ్చు నువ్వు ఇది చెయ్యి అంటే అది చేయడం కావచ్చు గులాబీ కూడా తనే చెప్పుడు మీ నువ్వు చెయ్యి నీ గులాబీ కాదండి అది కాదు కాదండి అది కరెక్ట్ దాని అది సగం కరెక్ట్ దాన్ని క్లుప్తంగా మీకు చెప్పేస్తాను యాక్చువల్లీ గులాబీ అనే సినిమా నేను ప్రొడ్యూసర్ అండి రాము గారు కాదు ఓకే నాకు బాగా కథ నచ్చేసింది వంశీ చెప్పింది నాకు నారాయణగూడలో నాకు ఇల్లు ఉంటే దాన్ని తాకట్టు పెట్టేయడానికి రెడీ అయిపోయాను ఓకే అండి ఆల్మోస్ట్ తాకట్టు 42 lakhs ఎంతో బడ్జెట్ వంశీ ఫస్ట్ స్టేషన్ బడ్జెట్ సో ఈ ఇంటికి తాకట్టు పెడితే చాలా పెద్ద ఇల్లు అండి 1 ఏకర్లో ఉండేది ఆ రోజుల్లో సో దాని 35 lakhs ఎంతో ఇస్తాను ఆ 7-8 lakhs మనం ఈ విషయం తెలిసిన రాము గారు ఎవరు చెప్పారు ఎవరో మీలాంటి దుర్మార్గులు ఎవరో ఉంటారు కదా ఖచ్చితంగా ఉంటారు సో వాళ్ళు ఏదో ఉప్పందించారు ఆయనకి ఆయన ఫోన్ చేసి నాన్న తిట్లు తిట్టినాను పిచ్చ కింద ఏంటి తాకట్టు పెడతావు అంటే ఇల్లు ఏంటి వాడు స్టూపిడిటీ నేను నీకు సెట్ చేస్తాను సినిమాని నువ్వు అలాంటి పనులు ఏం చేయకు అని రాము గారు గులాబీ కథ తెలియదు ఓకే ఆయనకి తెలీదండి కేవలం నా మీద ఉండే ఇష్టంతో ఆయన ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్లీ అప్పటికి వంశీ మా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు వంశీకి రాము గారికి చిన్న మనస్పర్ధ వచ్చింది అప్పుడు అదే మనస్పర్ధ అంటే ఒక తండ్రి కొడుకు వచ్చే మనస్పర్ధ సో వంశీ మానేశాడు కన్నా కొన్ని రోజులు రాలేదు అంటాం సభపతి తర్వాత అప్పుడు రాముగారు సార్ నువ్వు నమ్ముతున్నావు కథను అన్నారు కథను నమ్ముతున్నాను సార్ నేను వచ్చి చెప్పను అన్న వద్దు నీకు నచ్చింది అని నచ్చింది ఓకే అని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడి రాముగారు ఆ సినిమా సెట్ చేశారు ఆయన మొత్తం అంతా డబుల్ పాజిటివ్ చూశారు తప్ప ఆయన కత్తలేదు సో అబ్సల్యూట్గా ఆయన కత్తలేదండి కేవలం నా మీద ఇష్టంతో తీశారు సో నేను ఆ ఇష్టం సంపాదించుకోగలిగాను ఆయన దగ్గర సో దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మేబీ మై కమిట్మెంట్ ఆర్ మై లవ్ ఆర్ మై ప్యాషన్ టువర్డ్స్ హిమ్ మేబీ ఇట్ వర్క్ దట్ వే అదే అని ఎందుకు అంత అందుకొస్తే ఒక సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు కొంత స్టార్డమ్ ఇచ్చాడు దాని మీద అంటే నాకు తెలిసిన అంటే ఈ రోజు కూడా ఆయన కాల్ చేస్తే మీరు నిలబడి మాట్లాడతారంట ఇది ఎవరో ఇక్కడ వాళ్ళే అన్ని లేదు ఇక్కడ వాళ్ళే అది నాకు తెలియదు నాకు అది ఎప్పుడు గురుభక్తి కాదండి మీరు చెప్పిన ఈ రీజన్ నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు ఇందాక మీరు సగం తప్పు సగం రైటు అడిగిన ప్రశ్నలో కిటికీ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం కాదు ఆయన నిర్మాత సాతులూరు వేణుగోపాల్ అని నక్షత్రం సినిమా వంశీతో తీశారు కదండి ఆయన ప్రొడ్యూసర్ అండి ఆయన రాము గారు కలిపి చేశారు నేను దాని దర్శకత్వం వహించాను ఆయన చెప్పారు నాకు ఆయన చెప్పేంత వరకు నాకు తెలీదు ఏది ఆయన నాకంటే నాకు ఆల్మోస్ట్ 30-32 మా శివాకి డిస్ట్రిబ్యూషన్ ఆయన అప్పటి నుంచి మాకు ఫ్రెండ్ ఆయన ఆయన చెప్పే వరకు తెలియలేదండి నాకు కూడా నిజంగా రాముగారు ఫోన్ చేస్తే లేచి నుంచి ఉంటా అని నాకు నిజంగా తెలియదు నాకు నిజంగా తెలియలేదండి అంటే అది అది కొన్ని కొన్ని అది బై డిఫాల్ట్ అయిపోతాయండి అంటే నేను అదే అంటున్నా అండి తనలో నేను ఏదో ఎంతో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి కనుక చూశానండి ఆయన పైకి ప్రొజెక్ట్ చేసేవన్నీ మీరు చూస్తున్నారు మీరు ఇందాక నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఆయనకి ఇస్తున్నాను నేను మీకే ఎందుకు ఇస్తాను దగ్గర నుంచి చూస్తేనే మీకు అర్థమవుతాడు ఆయన ఓకే తప్ప మీరు అనుకునే దుర్మార్గుడు కాదు అలా అని మంచివాడు కాదు ఆయనే చెప్తారమ్మా ఓకే ఎందుకంటే నేను చూశాను ఎంఎంఓఎఫ్ ఫంక్షన్లో కూడా చూశాను ఆ రోజు పోస్టర్ ఆవిష్కరణలో కూడా మీరు ఎంత గురుభక్తితో ఎంత గురు అది తెలియదండి నాకు తెలియకుండా నా బాడీ లాంగ్వేజ్లో వచ్చేస్తుందండి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది అందుకే నేను మీకే అన్ని కూడా నేను మీకే ఇస్తున్నాను వాళ్ళకి ఇవ్వట్లేదు ఈవెన్ ఇంకొక ఘోరమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వదలుచుకున్నాను ఘోరం కాదు నేను చెప్తాను మీరు మీరు పుట్టడం మీ అమ్మ నాన్న అదృష్టం అంటా నేను లేదండి లేదండి అది నా అదృష్టం అండి లేదు నా అదృష్టం అండి టు హ్యావ్ సచ్ గుడ్ పేరెంట్స్ నన్ను ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడిగారండి ఇప్పుడు కాదండి చాలా సంవత్సరాల కింద ఈ ప్రపంచంలో నువ్వు అతి అసహించుకునే వ్యక్తి ఎవరు అని మా నాన్న ఐ హేట్ మై ఫాదర్ మా నాన్న అంటే నాకు చాలా ఆశ ఓకే ఎందుకంటే అండి మా నాన్న ఉద్యోగం సద్యోగం లేకపోవటం మా అమ్మ పనిచేసి
వర్క్ చేసి ఆవిడ ప్రొఫెసర్గా తీసుకొచ్చిన డబ్బుల మీద బ్రతకటం, తాగటం, మా అమ్మని కొట్టడం, నన్ను మా అక్కని హింస పెట్టడం, ఓకే, లాంటివి చేసి ఉంటే బాగుండేది. నిజమండి, ఇది నేను జోక్గా చెప్పట్లేదు. అంటే ఒక సినిమాల్లోనే చూపిస్తారు అనే ఒక ఒక ఫాదరు, అంటే మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ నన్ను కొట్టడం తెలియదు. మా నాన్నగారు బీఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఆయన తర్వాత ఆఫ్కోర్స్ ఆయన ఆయన హీఈస్ డన్ లాట్స్ మెనీ థింగ్స్. మా అమ్మ కానీ మా నాన్న కానీ కొట్టడం కానీ తిట్టడం తెలియదు. ఓకే, మా అమ్మ ఇవాళకి నన్ను ఒక 30 సార్లు ఏరా అని పిలిచి ఉండొచ్చు. ఆడ అంత సాఫ్ట్ అన్నమాట. ఓకే, సో నేను స్కూల్ మానే, మా అమ్మ మా నాన్నలో మా అమ్మ కొంచెం డిసిప్లిన్. ఓకే, నేను స్కూల్ మానేయాలి, వెళ్ళటం ఇష్టం లేదు అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళేవాడిని. నాన్న, నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు అని. అవునా, ఓ పని చేయి, అలా ముందరికి వెళ్ళి నీ చేతిలో ఉన్న క్యారేజ్ కింద పడేయాను. ఎందుకని, నోరు మీద వెళ్ళు వెళ్ళి క్యారేజ్ కింద పడితే ఇంక మా నాన్న పుత్తుందా లేదా అంటే క్యారేజ్ పడేసినందుకేమో అని మా అమ్మ కంగారు పడి వచ్చారు. ఏంటి అసలు ఎంత అపశకునం తెలుసా, క్యారేజ్ కింద పడితే ఆ రోజు బయటకు వెళ్ళకూడదు, ఇవాళ స్కూల్కి వెళ్ళడానికి వీర్లేదు, లేదు నాన్న వెళ్ళాలి అని అక్కడ ఇంప్రూవ్ చేశాను. సో అంత గొప్ప ఫాదరు. అలాగే నేను మా ఇంట్లో, మా నాన్నగారు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విస్పా కొనుక్కున్నారు. తర్వాత కార్లు గీర్లు మా నాన్న కొంటం పక్కకెడితే ఆ విస్పా ఉండేది. మా నాన్నకి విస్పా అంటే చాలా ఇష్టం, రోజుకి ఒక్క రౌండ్ అయినా కొట్టేవారు. నేను రోజు విస్పా తీసుకెళ్ళి పడిపా, నేర్చుకున్న టైంలో మా అందరూ పడతాం. మా మదర్ తిట్టరు కానీ ఎందుకు తీసుకెళ్ళి వేసుకుంటారు అని అంటారేమో అని మా నాన్న అప్పటికప్పుడు స్టోరీ క్రియేట్ చేసి, కొత్త చొక్కా నాది అన్నారు. అవును నాన్న అన్న, మా అమ్మను చూసి అసలు బుద్ధి ఉందా, కొత్త చొక్కా వేసుకున్నప్పుడు పసుపు పెట్టాలి, పెట్టావా, అసలు ఏదో లాజిక్ సంబంధం లేదు, మా అమ్మ తెలవే చూస్తాను, లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పటి నుంచి పళ్ళు రాలగొడతాను, కొత్త చొక్కా వేసుకుని స్కూటర్లు అవి నడపద్దని కనుగొట్టారు. అంటే మా అమ్మ ఎంత ఐడియలిస్టిక్ ఫాదర్. ఓకే, అసలు నన్నే కొట్టినవాడు ఆయన, మా అమ్మను కొట్టడమో లేకపోతే తాగి రావడమో చేయరు కదా. ఇంత ఫాదరు టప్మన్న 13th ఇయర్లో చనిపోయారు. సో వై ఐ హేట్ మై ఫాదర్, నాకు మా నాన్న అంటే ఎందుకు అసహ్యం అంటే ఆయన ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు కదా ఉండాలి ఆయన, ఇప్పుడు కదా, ఎందుకంటే మనకెందుకో నా మీద చిన్న భయం ఉండింది, ఎందుకో తెలియదు, చాలా ఒక చిన్న భయం ఉండింది. ఏమనంటే, అంటే నేను బెడ్ మీద పడుకున్నప్పుడు రాత్రి నాకు మెళుకు వచ్చినా పిల్లలు మాలో పడుకునే ఉంటాం కదా, మా మదరుతో మా ఫాదరు వీళ్ళ లైఫ్లో సెటిల్ అవుతాడో లేదో అని ఎందుకో మా నాన్నగారికి నా మీద ఒక చిన్న భయం ఉండేది, ఏమిటో ఎలాగో అని. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ మై ఫాదర్, నాన్న నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, యూ కెన్ లుక్ ఎట్ మీ, దిస్ ఈజ్ యువర్ సన్, నీ కొడుకుని నేను అని చెప్పాలి అని నా కోరికని తీర్చకుండా నా 13వ సంవత్సరంలో వెళ్ళిపోయిన మా నాన్న అంటే నాకు పరమాశయం, అందుకని అసహ్యం. ఓకే, బహుశా వర్మన్ పంపించుంటాడేమో. నేను మేబీ శ్రీనివాస్, మీకు తెలుసో లేదు తెలియదు, మీరు ఈ మాట అన్నారు, నేను చాలాసార్లు మేబీ నేను ఆ 16th ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ నా 9th లోనే ఎప్పుడో మా నాన్నగారు చనిపోయారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవ్వగానే రాము గారు కలవటం, మేబీ ఐ వుడ్ హ్యావ్ సీన్ అ ఫాదర్లీ ఫిగర్ ఇన్ హిమ్. హీ వుడ్ హేట్ ఇట్ రాము గారు. ఫాదర్లీ ఫిగర్ చేయట్లేదు. యు ఆర్ వెరీ గుడ్ అట్ లుకింగ్ ఎట్ ఫిగర్స్, లెట్ మీ టెల్ యు. వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్, ఓకే, మేబీ తెలియకుండా రైట్ ప్యాత్లో నన్ను పెట్టాడు ఆయన. అంటే ఒక డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్న నాకు కరెక్ట్గా ఆ టీనేజ్లో మా నాన్నగారు పోవటం ఒక రకమైన ప్రెషరు. మీరు అనుకునే సగం చిక్కడపల్లి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బర్కత్పుర ఇష్యూస్, సో మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దాట్. ఓకే, అండ్ నేను ఎప్పుడూ సిగ్గుపడినండి, రాము గారు నాకు అంత చిన్న వయసులో కూడా నాకు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన నా యాక్టింగ్ క్రెడెన్షియల్స్ కన్నా ఏమేం చేసావు, ఎంతమందిని కొట్టావు, ఎలా కొట్టావు అని. అండ్ ఈ సందర్భంగా ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఉత్తేజ్, బికాజ్ వాడు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్, వాడే తీసుకెళ్లి రాము గారికి నన్ను పరిచయం చేశాడు. సో చేసినప్పుడు వాడు నా బ్యాక్గ్రౌండ్ అంతా ముందే రాము గారికి చెప్పటం, ఆయన అవునా ఏ కేసులు ఉన్నాయి, ఏ కోర్టులో ఎక్కడ
అని అంటే ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుకునే కుర్రాడిని ఏ కాలేజీలో చదువుతాను, ఎంపీసీయా, ఓకే ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నావా అని అడగాల్సింది. మాని ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద ఆయన ఇంట్రెస్ట్ చూపించటం ప్లస్ నా లైఫ్ని ఛానలైజ్ చేయటం. సో మేబీ ఐ హ్యావ్ అ గ్రేట్ రిగార్డ్ ఫర్ దట్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.